భ్యోర్షిభ్యో గురుభ్యో నమః. మహాభారతం మనకి చెప్పనిది లేదు అని ముందే చెప్పుకున్నాం, అన్నీ చెప్తోంది. ఎందుకంటే మనం తరించడానికి ధర్మము జ్ఞానము ఈ రెండు అవసరం. ఈ రెండు బలపడాలంటే ఉపాసన అనేది మరొకటి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ధర్మంగా ఉండాలని అందరూ అనుకుంటారండి, ఏం లాభం, ఉండలేకపోతుంటారు, అవునా లేదా? అంటే ధర్మంగా ఉండాలని బుద్ధి పుట్టడమే కష్టం. బుద్ధి పుట్టాక ధర్మంగా ఉండే అవకాశం ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నాకు మంచి భర్తగా ఉండాలని ఉందండి కానీ మా ఆవిడ ఉండనివ్వదండి అన్నాడు. ఇంకో ఆవిడ ఉంది, నాకు పతివ్రతగా ఉండాలని ఉంటుంది కానీ మా ఆయన అలా ఉండడే, ఏం చేద్దామని. ఇలా మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రతికూలతలు అలా వస్తూ ఉంటాయి. దానం చేయాలని ఉంటుంది కానీ దరిద్రం ఉంది, ఏం చేస్తాడు? ఇక్కడ దానం చేస్తే చాలా బాగుంటుంది కానీ దరిద్రుడు అయ్యాడు, ఏం చేస్తాడు? కొందరికి దానం చేయడం ధనం ఉంటుంది, బుద్ధి పుట్టింది, ఏం చేస్తాం? కనుకనే ధర్మం ఆచరించడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందుకే ధర్మం అడగాలి భగవంతుణ్ణి. మనకు ధర్మం అడగడం చేత కాదు, ధనం అడగడం చేత. నువ్వు ధర్మం అడగాలట. అందుకు మనం ధర్మం చక్కగా ఆచరించాలనే దైవానుగ్రహం కావాలి. మోక్షం కావాలి అంటే ఈశ్వరుడు దయలేకపోతే అసలు రాదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అన్నాడు మహానుభావుడు శంకరుడు. అంతేకాదు ముముక్షుర్వై శరణమహం ప్రపంచం ఉపనిషత్తే చెప్తుంది, ఆయన్ని పట్టుకోకపోతే మోక్షానికి కావలసిన చిత్తశుద్ధి కానీ బ్రహ్మజ్ఞానం కానీ రాదే. కనుక ధర్మానికి కానీ జ్ఞానానికి కానీ కావాల్సింది ఉపాసన. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ అటు జ్ఞానము కావాలి, ఇటు ధర్మము కావాలి. ధర్మము ఈ జీవితం ఎలా ఉండాలో చెప్పడానికి ధర్మం, ఈ జీవితం ద్వారా ఏది పొందాలో చెప్పేది జ్ఞానం. ఇప్పుడు అర్థమైంది కదా. కనుకనే లక్షణం ధర్మం, లక్ష్యం జ్ఞానం. మనం ఎలా ఉండాలో చెప్పే లక్షణం పేరు ధర్మం, ఏది పొందాలో చెప్పేది లక్ష్యం, అది జ్ఞానం. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ధర్మం అనే లక్షణం లేకపోతే జ్ఞానం అనే లక్ష్యం లేదు. ధర్మం లేకుండా ఉపనిషత్తుల పుస్తకాలు తిరగేసామనుకోండి, ఒక్కటి ఎక్కది నిద్ర వస్తుంది. వేదాంతే చెప్తే నిద్రపోయామంటే పాపం మనలో ఉందని మనకే తెలిసిపోతుంది, ఒకట్లే ఇక్కడ. కనుక జ్ఞానం అది. ఈ రెండూ కావాలంటే మనకి ఈశ్వరానుగ్రహం కావాలి కదా, దానికోసం ఉపాసన అని చెప్పారు. ఆ ఉపాసన భారతం చెప్తోంది, ధర్మము చెప్తోంది, జ్ఞానము చెప్తోంది, ఉపాసన చెప్తోంది భారతం. ఉపాసన ఎలా చేయాలో చెప్తోంది, జపం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, వ్రతం ఎలా చేయాలి, పర్వాలు ఎలా పాటించాలి, తీర్థయాత్రలు ఎలా చేయాలి, అన్నీ చెప్పిందండి భారతం. ఏం చెప్పలేదు చెప్పండి, ఇక్కడ అన్నీ చెప్తోంది. అది భారతం చదివితే మనకు పుస్తకం తడమనక్కర్లేదు, అన్నీ చెప్తోంది భారతం ఇక్కడ. విశేషించి ఉపాసన, ఆ ఉపాసన కూడా వేదము చెప్పే ఉపాసన చెప్తోంది. వేదము ఉపాసన ఆరు రూపాలతో చెప్తోంది. పరమేశ్వరుణ్ణి ఆరు రూపాలతో ఉపాసించే వాళ్ళు ఉన్నారు. ఆ ఆరు ఉపాసనలు కూడా వేదం మన భారతం చెప్తోంది. ఒకటి, పరమాత్మని విష్ణువుగా ఉపాసిస్తే వైష్ణవం, శివుడుగా ఉపాసిస్తే శైవం, శక్తిగా ఉపాసిస్తే శాక్తేయం, అదేవిధంగా సూర్యుడిగా ఉపాసిస్తే సౌరం, గణపతిగా ఉపాసిస్తే గాణపత్యం, సుబ్రహ్మణ్యునిగా ఉపాసిస్తే స్కాందం. ఆరు ఉన్నాయి భారతంలో తెలుసుకోండి. ఇక్కడ గణపతి మొదటే వచ్చాడు, చాలు ఆ మాత్రం వచ్చినా వెలిగిపోతాడు మహానుభావుడు. ఇక శివుడి గురించి అడుగుడుగునే చెప్తారు, ముఖ్యంగా శివకేశవుల గురించి ఎక్కువ చెప్పారండి. అమ్మవారి గురించా, దుర్గా సరస్వతి లక్ష్మి ఇత్యాది స్వరూపాలు, వాళ్ళని పూజించవలసిన విధానాలు, మహిమాన్వితమైన స్తోత్రాలు ఉన్నాయి, లక్ష్మీ స్తోత్రాలు, శివస్తో మన సరస్వతి స్తోత్రాలు, దుర్గా స్తోత్రాలు భారతంలో ఉన్నాయి, పారాయణ చేయవలసినవి. ఇవి కాకుండా సూర్యభగవానుడికి ఎన్నున్నాయో లెక్కలేనండి. అన్ని విశేషమైన అంశములు, సూర్యుని సంబంధించి అష్టోత్తర శతనామాలు, స్తోత్రాలు, ఉపాసనా పద్ధతులు భారతంలో బోలుడి చెప్పబడ్డాయి విశేషంగా. ఇది కాకుండా సుబ్రహ్మణ్య ఉపాసన అరణ్య పర్వంలో కనబడుతుంది, శల్య పర్వంలో కనబడుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వైభవం చాలా విశేషంగా చెప్తాడు. ప్రత్యేకించి మార్కండేయుడు ధర్మరాజుకి సుబ్రహ్మణ్యుని ఆరాధన మహిమ చెప్తాడు. చూసారా ఇప్పటికి ఎన్ని గాథలు చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఇక ఆరు పూర్తయ్యే మనకి షణ్మతాలు అంటారు. షణ్మతాలు భారతంలో మనకి చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఆ పద్ధతులు మీరు ఆలోచిస్తే శివుడి గురించి కూడా విశేషంగా కనబడుతుంది, ముఖ్యంగా శివకేశవులే ప్రధానంగా ఎక్కువగా కనబడుతుంది. ఈ రహస్యం పట్టుకున్నవాడు ఒక్క తెలుగువాడు ఉన్నాడు, ఆయన ఒక్కడు పట్టేశాడండి ఈ రహస్యాన్ని. కనుక భారతం హృదయము ఒక్క మంత్రంలో చెప్తానన్నాడు, ఈ మంత్రం వేదాల నుంచి వచ్చిందన్నాడే, అదే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇవాళ మొదటి రోజు మనందరం ఈ మంత్రోపదేశం పొందామని భావిద్దాం. ఇక్కడ మీరు కురుక్షేత్రం తిరుగుతున్నంతసేపు 7 రోజులు ఈ మంత్రం చేయండి, మీకు అద్భుతమైన ఏదో ఒక మహిమ జరగకపోతే చూడండి, జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. ఒక్కసారి అందాం అందరం, శ్రీ విష్ణు రూపాయ నమశివాయ, శ్రీ విష్ణు రూపాయ నమశివాయ, శ్రీ విష్ణు రూపాయ నమశివాయ,
ఇది భారతంలో కీలక మంత్రం. ఇది పట్టుకున్నవాడు తిక్కన సోమయాజి. ఆయన కనబడ్డాడు ఎవరు, హరిహరులు కలిపిన ఒక రూపం హరిహరనాథుడు. మొత్తం భారతం తెలుగు చేసాడు ఆయన మహానుభావుడు. ఒంటి చేత్తో 15 పర్వాలు రచించాడండి, విరాట్ పర్వం నుంచి చివరి వరకు రచించి గ్రంథం పక్కన పెట్టాడు. ఆయనకి స్వప్న భూమికలో పూర్తిగా నిద్రండడానికి లేదు, అది ఒకనొక సమాధి స్థితి, సూక్ష్మ భూమిక. అప్పుడు దర్శనమిచ్చారు హరిహరనాథులు. ఇచ్చి నీ భారతం మాకు చాలా నచ్చింది, అంకితం ఇస్తావని అడిగారు. అంటే దేవుళ్ళకి తెలుగు చాలా ఇష్టమని దీన్ని బట్టి తెలుస్తుంది. అడిగి మరీ పుచ్చుకున్నారు ఇక్కడ. అప్పుడు వాళ్ళకి అంకితం ఇచ్చాడు, రాసిన తర్వాత అంకితం ఇచ్చాడు. అడిగి పుచ్చుకున్నారు వాళ్ళు హరిహరనాథులు. శ్రీయన గౌరీనాభరుగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని కొల్చడి భక్తజనంబు వైదిక జాయితకిచ్చమిచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికి నన్ను ఒక్క మాటలో చెప్పాడు మహానుభావుడు. అలాంటి శివకేశవుల తత్వం కూడా చెప్పబడుతుంది. చూసారా మహాభారతంలో ప్రధానమైన శివకేశవ తత్వం అది. అంతేకాదు శివరాత్రి చేయవలసిన విధానం ఏంటంటే శివ మంత్రజపం, శివ రూపధ్యానం, శివ లీలాశ్రవణం, లేదా శివ మంత్రజపంలో నామజపం కూడా కలుసుకుంది. శివనామాలని తలంచుకోవడం ఒకటి, శివ రూపాలని ధ్యానం చేయడం ఒకటి, శివునికి సంబంధించిన కథలు వినడం, ఆయన గురించిన విషయాలు వినడం, శివకథాశ్రవణం చాలా ముఖ్యమైన ధర్మంగా శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా తర్వాత చేయవలసింది ఉపవాసం జాగరణం, ఈ రెండు కూడా. ఉపవాస జాగరణ వీటితో చేయాలి. అందుకే మెలకుగా ఉంటే నిద్ర వచ్చేస్తుందండి కాబట్టి ప్యాకాట్ ఆడేనండి అన్నాడు ఒక ఆయన. అంటే నిద్రపోతే నిద్రపోయాడు అంతే, మెలకుగా ఉంటే శివరాత్రి నాడు ప్యాకాట్ ఆడిన మహాపాపం వస్తుంది తెలుసుకోండి ఇక్కడ. కనుకనే మరి వేటితో కాలక్షేపం చేయాలంటే ఉపవాస జాగరణలు నామస్మరణ రూపధ్యానం లీలాశ్రవణంతో చేయమన్నారు. ఎంత బాగుంది. ఇంకొక ప్రధానమైన విషయం అర్చన, శివార్చన. ఇప్పటికీ నాలుగోదైంది చూడండి, ఇక్కడ శివార్చన చేస్తూ ఉండాలి. అర్చన చేయడం చేత కాకపోతే ఇంకోటి అర్చన చేసి కూడా చేయొచ్చింది, శివక్షేత్రముల్లో సంచరించాలి. ఇది ఇక్కడ ఐదో పని. కనుక ఇప్పుడు ఐదు పనులు చేస్తూ ఉపవాసం జాగరణ చేయాలి మన ఇక్కడ. ఉపవాస జాగరణ బయట పెడితే చేయాలి నామస్మరణ మంత్రజపం ఒకటి, రూపధ్యానం, లీలాశ్రవణం లేదా కథాశ్రవణం, శివార్చన, శివక్షేత్ర సందర్శనం. ఐదు మనకి ఇక్కడ యోగం లభిస్తుంది. మీరు వద్దన్నా ఇక్కడ కూర్చుంటే శివలీలాశ్రవణం అయిపోతుంది. నామజపం రూపధ్యానం మీ ఇష్టం. ఇక శివార్చన హాయిగా చేసుకోవచ్చు. ఏ ఆలయానికి వెళ్ళినా ఇక్కడ నీళ్లు పోయొచ్చు మీకు. మీరు ఇక్కడ శివలింగ అర్చన చేసుకోవచ్చు లేదా క్షేత్రంలో అలంకరించబడిన శివుడిని చూడొచ్చు. ఇంకేం కావాలి ఇక్కడ. ఎంత అద్భుతమైన యోగం మనకు దొరికింది. అది మహాశివరాత్రి అలా జపి చేయాలి. ఉపవాసానికి నియమం ఏంటంటే ప్రాతకాలం నిద్రలేస్తూనే ప్రక్క మీద కూర్చొని శ్లోకాలు చెప్పారు కానీ ఇప్పుడు నేను శ్లోకాలు చెప్తే మీరు గుర్తుపెట్టుకుని చెప్పలేరు కానీ మన శోకం పరమాత్మకు అర్థమవుతుంది. అక్క పక్క మీద కూర్చొని ఒక్కసారి గణపతిని, తల్లిదండ్రుల్ని, గురువుని తలంచుకోండి. ఆ తర్వాత సాంబశివుని అంటే అమ్మని అయ్యని తలంచుకుని ఈరోజు నేను శివరాత్రి వ్రతం చేసే ప్రయత్నం చేస్తాను యథాశక్తి, నీ అనుగ్రహంతో ఇది సఫలం చేయవయ్యా అని అడిగి అప్పుడు పక్క నుంచి దిగి సూర్యోదయ పురమే స్నానాదులు పూర్తి చేసుకుని వారి వారి శారీరక స్థితుల్ని అనుసరించి స్నానాదులు పూర్తి చేసుకుని సంధ్యావందనాది నిత్యకర్మలు చేయవలసిన వారు అవి చేసుకుని తర్వాత శివారాధన, శివజపం ఇప్పుడు చెప్పినవన్నీ చేయవచ్చు. ఇది ఉపవాస నియమం ఏమిటి ఇది చెప్తున్నారు. ఉపవాసం అంటే ఆహార త్యాగమే ఉపవాసం. పెద్ద పెద్ద వేదాంత మాటలు చెప్పొద్దండి. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గర ఉండడము అంతేగాని భోజనం చేయకపోవడం కాదు అని కొందరు పిచ్చుకబులు చెప్తూ ఉంటారు. ఉపవాసం అంటే ఆహారాన్ని విసర్జించడమే ఉపవాసం, అని సందేహం లేదు. కానీ ఆహారం విసర్జించడం అంటే ముఖ్యంగా శరీర స్థితి సహకరించని వారికో, మాకు ఎలాగో శరీరానికి పడదండి అని నానగడ్డి తినరాదు, వారు కూడా ఆహార నియమం పాటించాలి అన్నారు ఇక్కడ. దానికి కొన్ని విధులు చెప్పారు ఇక్కడ. జలం కూడా విసర్జించకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఉండవచ్చుగాక, కానీ జలపానం ఉపవాసానికి భంగం కలిగించదు. ఇవన్నీ ధర్మశాస్త్ర ప్రమాణాలతో చెప్పబడుతున్నాయి ఇక్కడ వాక్యములు. అయితే అసకృత్ జలపానం కూడా వాళ్ళ శారీరకమైన స్థితులు బట్టి స్వీకరించవచ్చు అన్నారు. అంటే అర్థం ఏంటంటే అసకృత్ జలపానం అంటే ఒక్కసారి కాకుండా అనేక మార్లు నీళ్లు తాగడం వాళ్ళ ప్రాణరక్షణ కోసం చెయ్యవచ్చు, ఇది చెప్పారు. రెండవది గోక్షీరము దోషము రాదు, ఇది కూడా వివరించారు గోక్షీరం. మూడవది కందమూలములు కానీ ఫలములు కానీ ఇవి వివరించారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో హవిష్యాన్నాన్ని
కొంతమేరకు అంగీకరింపజేశారు కానీ ఇవి స్వీకరిస్తూ చేయవచ్చు. కానీ సంప్రదాయజ్ఞులు ఏం చెప్తారంటే సూర్యాస్తమయం లోపల కేవలం ఏదో ఒక మధుర పదార్థాన్ని ఈశ్వరునికి నివేదించి ఆరగించాలి అని నియమాన్ని కూడా చెప్పారు. రాత్రి ఉపవసిస్తూ శివారాధన చేయాలి. యామ పూజ అంటే సూర్యాస్తమయానికి కొంత ముందు నుంచి కూడాను శివుని పూజ చేస్తూ అర్ధరాత్రి వరకు, కొందరైతే మరుసటి రోజు బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా రాత్రంతా శివారాధనతో గడపడం ఉంటుంది. ఇక్కడ ఇది శివరాత్రి వ్రత విధానం చెప్పారు. ఇక్కడ ఉపవాసము, జాగరణము వారి వారి శక్తి అనుసారం చేయాలి. ఇది శాస్త్రం చెప్తున్న అంశం. అలాంటి ఈ సమయంలో మనం శివకథాశ్రవణము, శివధర్మశ్రవణము చేయబోతున్నాం. పరమేశ్వరుడి కథ ఇక్కడ భారతంలో ఆఖ్యానంలో వస్తుంది, ఉపాఖ్యానంలో వస్తుంది. ఆఖ్యానంలో పరమేశ్వరుడు రావడం మనకు అనేక చోట్ల కనబడుతుంది. ప్రధానంగా పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్న సమయంలో ఒకప్పుడు భీమసేనుడు వీళ్ళందరూ కూడా కొంచెం ధర్మరాజు మీద అలక వహిస్తారు. ఎందుకంటే మేము సమర్థులం, తలంచుకుంటే అక్కడికక్కడే ఆ ధార్తరాష్ట్రాల తలలు పగలగొట్టగలిగేవాళ్ళు. ఈయనే ధర్మము 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 నిగ్రహించాడు. ఏదో ధర్మానికి కట్టుబడి వచ్చేసాం, అడవుల్లో ఇక్కట్లు పాలవుతున్నాం, ఇలా ఎంతకాలం అని అంటూ ఉంటే నేను కేవలం ధర్మదృష్టితో మాత్రమే కాకుండా మరొక దృష్టితో కూడా చెప్పాను. మీరు ఆలోచించండి, రాజనీతి శాస్త్రం ప్రకారంగా చెప్పానన్నాడు ధర్మరాజు. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యులా, మనందరికంటే గొప్పవాళ్ళు. ఒక్కొక్కరు తపస్సంపన్నులు, ఒక భీష్ముడు, ఒక ద్రోణాచార్యుడు, ఒక కృపాచార్యుడు, ఒక అశ్వత్థామ, వీళ్ళందరూ సామాన్యులు కాదు, తపస్సంపన్నులు, దివ్యాస్త్రములు కలిగిన వారు. వాళ్ళని ఎదుర్కొనాలంటే మనకున్న ప్రస్తుత శక్తి సరిపోదు, మనం ఇంకా శక్తిని పుంజుకోవాలి. కనుక ఈ వనవాస కాలాన్ని మన శక్తిని పుంజుకోవడానికి వినియోగించుకుందాం. అందుకు మనకి ఇక్కడికి వచ్చే ఋషులు, మహాత్ములు, వాసుదేవుడు వీళ్ళందరి అనుగ్రహం మనకున్నది. కనుక మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఎలాగో మనకి కానికాలం వచ్చిపడింది, అంటే అనుకూలమైన కాలం కాదు మనకిప్పుడు. ఇలాంటి సమయంలో దీన్ని మనం అనుకూలంగా మలుచుకోవాలి. అందుకే తెలివైన వాడు కాలం ప్రతికూలించినప్పుడు దేవుణ్ణి సమయాన్ని తిట్టుకుంటూ కూర్చోడు, ఆ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుంటాడు. కనుక మనం ఇప్పుడు అడవిలో ఉన్నాం కనుక మనకి రాజకార్యాలు లేవు, మరేం చేయాలి? ఎలాగో తీరిగ్గా ఉన్నాం కనుక టీవీ ఉంటే బాగుండేది, లేదా ఇంకేదైనా కాలక్షేపాలు, లేదా నిద్రపోవడం, వాడిని వీడిని తిట్టుకోవడం, ఇదే కదా ఖాళీ ఉంటే చేసేది. అలా కాదండి, కాని కాలాన్ని తపస్సుకు వినియోగించుకోవాలి. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. కనుక మనం తపస్సు చేద్దాం. మనతో పాటు ఎందరో మహర్షులు ఇక్కడ ఉన్నారు. మన భాగ్యం ఎంత అంటే ఎప్పుడు ఎవడో ఒక ఋషి వస్తున్నాడు, ఏదో మంచి విషయాలు చెప్తున్నాడు మనకి. కనుక మనం సాధన చేసి బలాన్ని పుంజుకుందాం. మన వైపు ధర్మం ఉంది, అది ఒక్కటి చాలు. ధర్మం దగ్గరుంటే దైవం ఇతర బలాలన్నీ మనకి ఇస్తాడు మనం పుంజుకోవడానికి అని ధర్మరాజు అంత చక్కగా చెప్తాడు ఇక్కడ. అది ధర్మరాజు రాజనీతిజ్ఞత. ఎప్పుడైతే విషయాన్ని చెప్పారో కొద్ది రోజులకి వ్యాస భగవానుడు అక్కడికి వస్తాడు. వచ్చి ధర్మరాజుతో, నాయన, వాసుదేవుని ప్రేరణ మేరకు నీ దగ్గరకు వచ్చాను. నువ్వు దివ్యమైనటువంటి అస్త్ర సంపత్తి కలిగినటువంటి భీష్మద్రోణ కృపాశ్వత్థామ మొదలైన వారిని ఎదుర్కొనాలి. దానికి తగిన దివ్య సంపత్తినిచ్చే విద్యను నీకు ఇప్పుడు ఉపదేశిస్తున్నాను. దాని పేరు ప్రతిస్మృతి అనే విద్య. దీనిని నీకు అనుగ్రహిస్తున్నాను, స్వీకరించు అని చెప్పి ఆ మంత్ర విద్య, అది మంత్ర విద్యను ఉపదేశించి వెళ్ళాడు వ్యాసుడు. అప్పుడు ధర్మరాజు ఆ విద్యని అర్జునుడికి ఉపదేశించాడు. తండ్రి కొడుక్కు ఉపదేశించడం ఎలాగో అదేవిధంగా ధర్మరాజు తన తమ్ముడైనటువంటి అర్జునుడికి ఉపదేశించాడు ఆ విద్యని. ఆ ప్రతిస్మృతి విద్యను తీసుకుని ఆ మహానుభావుడు తపస్సు చేశాడు, శివుని ఉద్దేశించి తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు కిరాతమూర్తిగా ఆయన వద్దకు వచ్చాడు. ఇది మనకు తెలిసిన కథ, క్లుప్తంగా స్మరించుకుందాం గనక ఆ వచ్చిన స్వామిని. ఎందుకంటే ఈ కథ వింటే చాలు దివ్యత్వాన్ని చెప్పారు గనక దివ్యమైన స్వామిని ఇక్కడ ధ్యానిద్దాం. ఎంత చక్కగా ఉన్నాడంటే బంగారు రంగు శరీరంతో ఉన్నట్టు శివుడు మన కళ్ళ ముందు కనబడాలని నేను వర్ణిస్తున్నాను. కాంచనా వర్ణాపఘనుడై మహోన్నత కర్ముఖహస్తుడై కాలకంఠుడు ఎరుక రాజయ్యే. ఎలా వచ్చాడు చూడండి, బంగారు రంగు శరీరంతో మెరిసిపోతూ చేతిలో అద్భుతమైన ఒక విల్లుని పట్టుకున్నాడు ఆ నీలకంఠుడైన వాడు. చక్కని మేలిమి బంగారు కాంతులతో మెరిసిపోతున్నాడు. ప్రక్కన అద్రీంద్ర తనూజయు వనచరీభావంబు వరళదాల్చే. కొండలరాజు కూతురు ఆవిడ బోయసానిగా పక్కన నిలబడినది. ఇక చుట్టూ రకరకాలైనటువంటి బోయి వాళ్ళు ఉన్నట్టు వికృత వేషాలతో ఉన్నారు. వాళ్ళందరూ ప్రమదగణాలు. కురుచ చేతులు మిడిగుడ్లును గడుకున్న తలటులు మరి చెంచు తలలు నమరా.
దడవిండ్లు చేపట్టి తడయక ఎరుకలై ఆర్చుచు భూతమ్ములాత్మసతుల ఎరుక సతులగావించి ఆ ఎరుక రాజు ముందటన్ బక్కియల నొక్క ముగిన నిలిచిరంతా వేట నెపంబున అంధకారి కదలే అవ్వనమెల్ల కదలుచుండ. ఒక మామూలు పరగడాకి ఎమ్మెల్యే గడుస్తేనే పెద్ద ఆర్భాటమే, అలానే జగదీశ్వరుడు వస్తూ ఉంటే ఆర్భాటం ఎలా ఉంటుందండి? ఏ వేషం ధరించి వచ్చినా ఆర్భాటం ఆర్భాటమే. ఆ మహానుభావుడి చేతిలో ధనుస్సు పట్టుకుని మందహాసం చేస్తూ వస్తున్నాడు బంగారు రంగువాడు. ఆయన వేటగాడికి వచ్చిన మహా అందగాడు సుందరేశ్వరుడు. ఆ పక్కన త్రిపుర సుందరి శబరీ వేషంతో ఉన్నది. చుట్టూ దేవతలు ప్రమదగణాలు వనచరీభావంతో, అంటే ఆ దేవకాంతలు బోయతలై దేవతలు బోయవాళ్ళై వివిధ రూపములతో వస్తూ ఉంటే వాళ్ళందరి యొక్క ధ్వనులతో ఒక సందడి వస్తుంది. అలాంటి స్వరూపంతో స్వామి ఎదురై వచ్చాడు. తన మాయతో ఒక రాక్షసుని వనవరాహంగా సృష్టించాడు. అది చూసి ఆ వనవరాహాన్ని కొట్టడానికి అర్జునుడు ధనుసును ఎక్కుపెట్టగానే అదే సమయంలో ఆ కిరాతుడు రూపంతో వచ్చినటువంటి శివుడు కూడా ధనుసును ఎక్కుపెట్టాడు. రెండు బాణములు ఒకేసారి తగిలాయి. ఇటు అర్జున ఆగమని చెప్తున్నా ఆగకుండా అర్జునుడు ప్రయోగించాడు. ఇరువురి బాణములు తగిలగానే ఇది నా గొప్పతనమే అంటాడు ఆయన, నా గొప్పతనమే అంటాడు ఈయన. ఎవరి గొప్పతనమో తెలుసుకుందామని ఇద్దరి మధ్య వివాదం కాస్త యుద్ధంగా పరిణమించింది. ఆ కిరాతుడు రూపంతో వచ్చినటువంటి శివుడు కూడా ధనుసును ఎక్కుపెట్టాడు. రెండు బాణములు ఒకేసారి తగిలాయి. ఇటు అర్జున ఆగమని చెప్తున్నా ఆగకుండా అర్జునుడు ప్రయోగించాడు. ఇరువురి బాణములు తగిలగానే ఇది నా గొప్పతనమే అంటాడు ఆయన, నా గొప్పతనమే అంటాడు ఈయన. ఎవరి గొప్పతనమో తెలుసుకుందామని ఇద్దరి మధ్య వివాదం కాస్త యుద్ధంగా పరిణమించింది. చిత్రం ఏంటంటే ఈయన దగ్గరున్నటువంటి బాణములన్నీ ప్రయోగించాడు, బాణములు ఆయనలోకి వెళ్ళిపోయాయి. ఎటు వెళ్ళాయో కనబడలేదు. ఎలా వెళ్ళాయి అంటే మెడతలు అగ్నిలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోయాయి అన్నాడు. అగ్నిలోకి వెళ్ళిపోయిన మెడతలు మళ్ళీ బయటికి రావు, అలా ఒక్కటి బయటికి రాలేదట. ఆడ తర్వాత తన దగ్గర ఉన్న దివ్య అస్త్రములు ఉన్నాయి, మంత్రవిద్యలు, అవన్నీ ప్రయోగించాడు, అవి కూడా లోపలికి వెళ్ళిపోయాయి. పైగా అక్షయ తూణీరములు ఆయనకి అగ్నిదేవుడు ఇచ్చాడే, గాంధీవ ధనువు అక్షయ తూణీరములు. అక్షయ తూణీరములు అంటే అమ్ముల పొదిలో అమ్ములు తరగవు. అలాంటి అమ్ములు కూడా అయిపోయాయి అంటే అప్పుడైనా ఆలోచించద్దండి ఇతడు ఎవడై ఉంటాడు. ఎదురుగా ఆయన మాయ కమ్మి వేసింది, అందుకే తెలుసుకోలేకపోయాడు. సాంభవ మాయ ఆక్రమించింది, దాంతో తెలుసుకోలేక అక్షయతూ నీరముల్లో ఉన్నటువంటి అమ్ములు కూడా ఎప్పుడైతే వమ్మైపోయాయో అప్పుడైనా గ్రహించలేదు. చిట్ట చివరికి చేతులు ఇంకా ఆయుధం ఏమిది లేక తన చేతులు ఉన్న ధనుస్సునే ప్రయోగించాడు, దానితో కొట్టాడు పరమేశ్వరుడి తలని. చిత్రం ఏంటంటే ధనుసు కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుస్తీ పట్లు మొదలయ్యాయండి. చాలా అత్యద్భుతంగా జరిగింది. కుస్తీ పట్లు సామాన్యం కాదు. అంత భాగ్యవంతుడు, పైనుండి దేవతలు చూస్తున్నారు, ఋషులు చూస్తున్నారు, వాళ్ళ కళ్ళల్లో అసూయతో కూడిన అశ్రువులు వచ్చాయట. ఎందుకంటే ఏ పరమేశ్వరుడి కాలి కొనగోరును కూడా చూడలేము. అలాంటి పరమాత్మ గట్టిగా పట్టుకుని గుద్దుతున్నాడంటే ఎంత ధన్యుడండి అర్జునుడు. అలా పట్టి ఆయన కుస్తీ పొట్లు పడుతూ ఉన్నాడు. చిత్రం ఏంటంటే అంత అయిన తర్వాత అర్జునుడిని కిరాతుడు గుద్దులు గుద్దుగానే కింద పడి మూర్చిపోయాడు ఆయన. తర్వాత ఎట్టకేలకు తేరుకుని అప్పటి వరకు అక్కడ లింగం పెట్టి పూజ చేశాడు కదా, తిన్నగా శివలింగం దగ్గరకు వచ్చి ఆ దగ్గర పెట్టేటువంటి బిల్వదళాలు పువ్వులు తీసి శివలింగం మీద వేసి నమస్కారం చేశాడు. స్వామి వీడెవడో బోయివాడు. చూస్తూ ఉంటే ఈ పర్వత ప్రాంతాల్లో అనేక మంది మహాత్ములు, దేవతలు, సిద్ధులు, గంధర్వాదులు తిరుగుతూ ఉంటారు. ఇదెవడో నాకు తెలియదు, పరాజయం తెలియని నాకు ఇతడి వల్ల దెబ్బలు తగులుతున్నాయి, నాకు నువ్వే బలాన్ని ఇవ్వయ్యా అని కళ్ళారా శివలింగాన్ని చూసి చేతులారా దండం పెట్టి మనసారా ధ్యానం చేసి లేచి నిలబడ్డాడు. అప్పుడు చూసేట్టు ఈయన వైపు ఆ కిరాతుడు నవ్వుతూ నిలబడ్డాడండి ధనుస్సు పెట్టుకుని. ఆయన అంతవరకు శివలింగంపై ఏ దళాలు వేశాడో, ఏ పువ్వులు వేశాడో అవన్నీ ఆ కిరాతుడి శిరస్సు మీద కనబడ్డాయి అన్నాడు అక్కడ. అప్పుడు వెంటనే తాను పూజించిన దైవం తన ఎదురుగా ఉందని వెంటనే తెలుసుకుని ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటే అప్పుడు మందహాసం చేసి నా స్వరూపంబు చూడుమని దివ్య దృష్టి ఇచ్చిన. ఎందుకంటే శివుని అసలు స్వరూపాన్ని చూడడం కష్టం గనక ఆయన కిరాతమూర్తిగా వచ్చి ఆయన ఆయుధములన్నీ తనలోకి లాక్కుని తన హస్తస్పర్శతో ధన్యుణ్ణి చేసి ఇప్పుడు దివ్య దృష్టినిచ్చి తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపజేశాడు. పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని యొక్క
ఆ ధ్యానయోగ్యమైన స్వరూపాన్ని కన్నులారా దర్శించి అర్జునుడు అత్యద్భుతమైన స్తోత్రం చేస్తాడు ఇక్కడ. ఈ స్తోత్రం వ్యాసుడు భారత మూలంలో చాలా గొప్పగా రచించాడు. మా నన్నయ్య గారు ఏం తక్కువ తినలేదండి, గొప్ప దండకాన్ని అందించారు. ఇక్కడ కొద్దిగా స్మరించుకుందాం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోగ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసక దేవనీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచు నిన్ను భావింతురీశాన సర్వేశ్వర అంటూ చాలా అత్యద్భుతమైన దండకాన్ని రచించారు. ఆ దండకానికి నమస్కారం. చాలా గొప్ప స్తోత్రం అది. సాధించి సంపాదించి జపం చేసుకోండి, రేపు చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ మూలంలో వ్యాసుడు అత్యద్భుతమైన శ్లోకాలు రచించాడు. అవే తెలుగులో దండకంగా దిగి వచ్చే అందులో చివరి శ్లోక వాక్యాలు ఒక్కసారి స్మరించుకుందాం. కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర కారణానాంచ పరమం జానేత్వాం త్రయంబకం విభు. నువ్వు సర్వమునకు కారణమని ఇప్పుడు తెలుసుకున్నాను. సర్వకారణుడైన త్రయంబకుడివే ఈ వేషంలో వచ్చేవని గ్రహించాను. నువ్వు దేవానాంచ గతిం దేవ, దేవతలకు కూడా గతివి నువ్వు, అందుకే నువ్వు దేవదేవుడవు. త్వత్ప్రసూతమిదం జగత్, ఈ జగత్తంతా నీ నుంచే కలిగినది. అజేయస్త్వం త్రిభిర్లోకై స దేవాసుర మానుషై, దేవ అసుర మనుష్యులతో కూడిన ముల్లోకాలు కూడా నిన్ను జయించలేవు సుమ అంటూ అత్యద్భుత మంత్రాన్ని చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమః. ఇక్కడ చూసారా, శివరూపుడైన విష్ణువునకు విష్ణురూపుడైన శివునకు నమస్కారం. ఇలాంటి అంశమే మళ్ళీ మహాభారతంలో రేపు శల్యుణ్ణి సంహరిస్తాననగా అర్జునుడికి ఒక సంఘటన కనబడుతుంది. ఇక్కడ అర్జునుడికి ఆ రాత్రివేళ కృష్ణ పరమాత్మ అర్జునుడి శిబిరంలోకి వచ్చి ఇద్దరు కలిసి శివపూజ చేస్తారు ఆ రాత్రి. ఆ చేసిన తర్వాత కృష్ణుణ్ణి కూర్చోబెట్టి కృష్ణునికి కూడా పూజ చేస్తాడు ఆయన అర్జునుడు. ఆ తర్వాత ఎవరి శిబిరాల్లో వారు నిద్రపోతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడి శిబిరంలో సూక్ష్మదేహంతో, ఆయన ఇదేంటి దివ్యదేహం, ఆ ప్రవేశించి అర్జునుడి సూక్ష్మదేహాన్ని లేపి కైలాస పర్వతానికి తీసుకువెళ్తాడు. అక్కడ ఆ కైలాస పర్వతంలో శివదర్శనం అవుతుంది. ఉభయులు నమస్కారం చేస్తారు. అక్కడ ఆశ్చర్యకరమైన ఘట్టం రాస్తాడు వ్యాసుడు. తాను కృష్ణ పరమాత్మ శరీరంపై పువ్వులు వేసి పూజ చేశాడు. కృష్ణుడికి ఏ ఏ భాగాల్లో ఏ ఏ పువ్వులు వేశాడో అవన్నీ శివునికి ఆయా భాగాల్లో కనబడ్డాయట. అంత అందమైన విషయం. అందుకే శివరూపాయ విష్ణవే అనే మాటలు ఉన్నటువంటి గొప్ప అంశం అది. కానీ కృష్ణుడు అవతార పురుషుడిగా ఒక ఆదర్శాన్ని చూపిస్తూ తాను అర్జునుడు కలిసి స్తోత్రం చేస్తాడు. అప్పుడు పాశుపతాస్త్ర దర్శనం అవుతుంది. మళ్ళీ తిరిగి ఆ సూక్ష్మదేహం ఈ దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆ శివదర్శనం చేస్తాడు అర్జునుడు కృష్ణుడి సహాయంతో. దాని ఫలితంగానే మరోరోజు జయద్రుదిని సంహరింపజేయగలుగుతాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భారతమంతా శివకేశవులు కలిపి నడిపిన కథ. ఆ రహస్యం మనం మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. అప్పుడు శివరాత్రి వండిపోతుంది ఇక దేనికి, దానికేమున్నది. ఇక్కడ మొత్తానికి అర్జునుడు క్షమించమని అడుగుతాడు. ఎందుకంటే ఎరుకని ఎరుగక నీకున్ మరకువనెదిరి తిని దీని మరపుము నన్ను కరకంఠా క్షమియింపుము నెరినెవ్వరికెరుగనగున నీ చరితంపులు. నువ్వు ఎరుకగా వచ్చిన వాడువు నువ్వనే ఎరుక లేకుండా. అంత గొప్ప మాట్లాడండి. తెలుగు తెలిస్తే ఇందులో అందం తెలుస్తుంది. బోయవాడుగా వచ్చిన వాడువు నువ్వు, బోయవాడికి ఎరుక అని పేరు ఉంటుందని తెలుగు వారికి తెలుస్తుంది అనుకుంటా. కనుక నువ్వు ఆ ఎరుకల రాజుగా వచ్చేవని తెలియకుండా నేను అజ్ఞానం చేత మామూలు బోయవాడు అనుకుని ఆయుధ ప్రయోగం చేసినందుకు నన్ను క్షమించవయ్యా అని అడిగాడు. అప్పుడు అంటున్నాడు స్వామి, నేను ఈ రూపంతోనే వస్తే నువ్వు ఆయుధాలు వేస్తావా, వెయ్యు, అందుకే నీ ఆయుధం దెబ్బలు తినాలని వచ్చానన్నాడు. ఒకసారి బడితి పూజలు కూడా ఆయనకు భలే ఇష్టం అండి. ఇక్కడ అవి తినాలని వచ్చానన్నాడు. ఎందుకంటే నువ్వు శక్తి కొద్దీ ప్రయోగించిన ఆయుధాలు నేను లోపలికి లాగేశాను. ఎందుకంటే ఇప్పుడు వాటికున్న శక్తి చాలదు. అవి నేను లోపలికి తీసుకుని నా శివశక్తిని దానిలో పెట్టాను. ఇప్పుడు ఇస్తున్నాను తీసుకొని చెట్టండి. ఇక్కడ అంటే ఛార్జ్ చేశాడు అనమాట. శివశక్తితో దాన్ని మరింత శక్తిమయం చేసి ఇచ్చాడు. నీ ఆయుధాలకి నా లోపలికి లాగి శక్తినిచ్చాను. నిన్ను గుద్దురు గుద్ది ఆలింగనం చేసుకుని నా శివశక్తిని శరీరంలో ప్రవేశింపజేశాను, అనుగ్రహించాను అన్నాడు. ఆడ తర్వాతే ఆయన ఇంద్రలోకానికి వెళ్ళడం,
అక్కడ ఊర్వశి దగ్గర ఆయన దివ్యమైన ధర్మాన్ని ప్రవర్తించి దివ్యమైన వరాన్ని పొందడం, ఇవన్నీ జరిగే తర్వాత విషయం. ఇక్కడ మొత్తానికి ఈ శివానుగ్రహం అనేది అప్పటి నుంచి చివరి వరకు అర్జునుడికి ఉన్నది. ఎందుకంటే పాండవుల్లో మధ్యముడు ముఖ్యమైన వాడు, ఆయన పాండవ మధ్యముడు శివభక్తుడు. అలాగే రుద్రతేజం హనుమద్రూపముగా వచ్చి భీముణ్ణి ఆలింగనం చేసుకుని తన రుద్రశక్తిని ఆయనలో ప్రవేశింపజేసింది. ఇది ఒక రహస్యం.